హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంజే నగెట్స్. ఈరోజు అయితే నేను మీ ముందుకి ఒక జాబ్ నోటిఫికేషన్తో వచ్చాను. అదేంటంటే స్టీల్ ప్లాంట్లోని మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్ట్స్ కోసం చాలా పోస్టులు అయితే పడ్డాయి అనమాట. ఆ మేనేజ్మెంట్ ట్రైనింగ్స్ పోస్ట్లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్లో జాబ్ పోస్టింగ్ అయితే పడ్డాయి. సో ఈ వీడియోలో మనం ఆ పోస్టింగ్స్ ఏం పోస్టింగ్స్ అయితే పడ్డాయి, వాటికి ఎలా అప్లై చేయాలనేది చూసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకండి. ఎందుకంటే ఈ వీడియో మీకు ఉపయోగపడవచ్చు, లేదంటే మీ ఫ్రెండ్స్ కానీ ఉపయోగపడవచ్చు, లేదంటే మీ రిలేటివ్స్ కూడా ఉపయోగపడవచ్చు. ఎందుకంటే ఇది జాబ్ వీడియో కాబట్టి సో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా ఇప్పటి వరకు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో చూసారుగా ఫ్రెండ్స్, ఇదే ఆ జాబ్కి సంబంధించిన నోటిఫికేషన్. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ విశాఖపట్నం అని ఉంది కదా, అది వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించింది అనమాట. ఇలా కిందకు వస్తే కనుక దీంట్లో చూసుకుంటే ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఇక్కడ చూపించారు. ఇక్కడ చూడండి, సిరామిక్స్ 4 వేకెన్సీస్ ఉన్నాయి, అందులో అన్రిలేటెడ్ ఓబీసీ ఇది వచ్చి క్యాస్ట్ని బట్టి డివైడ్ చేయడం జరిగింది. కెమికల్ 26, అలాగే ఎలక్ట్రికల్ 45, ఇన్స్ట్రుమెంటేషన్ 10 అండ్ మెకానికల్ 77, అందులో వచ్చి ఓబీసీకి 31, ఎస్సీకి ఇలా ఉన్నాయి కదా కేటగిరీస్లో. ఇక్కడ హెచ్హెచ్ విహెచ్ ఉన్నాయి కదా, ఇవన్నీ వచ్చి హ్యాండిక్యాప్డ్స్కి అనమాట, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్స్కి. సో మీరైతే ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారు వాళ్ళు చూసుకుని మీరు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక రెస్పెక్టెడ్ డిపార్ట్మెంట్ సంబంధించిన జాబ్కి మాత్రమే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చి కింద వచ్చి రిజర్వేషన్స్ గురించి చెప్పడం జరిగింది. అంటే ఇన్ కేస్ హ్యాండిక్యాప్డ్ అయితే కనుక వాళ్ళ సర్టిఫికెట్ అయితే కలిగి ఉండాలి. అందులో వచ్చి ఇవన్నీ కూడా రిజర్వేషన్స్ సంబంధించినవి అనమాట. అవన్నీ మీరు నేనైతే కింద డిస్క్రిప్షన్లో ఈ లింక్ని ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడైతే నేను బ్రీఫ్గా చెప్తాను అనమాట ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి. మీరు ఈ లింక్ చూసుకుని మీరు ఎలిజిబుల్ కాదని మీరు ఇందులో చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇలా ఇక్కడ చూసుకుంటే కనుక బీటెక్లో మాత్రం ఇక్కడ 60% మార్క్స్తో మాత్రం అగ్రిగేట్ కలిగి ఉండాలి మనం. అదే 50% వచ్చేసి ఎస్సీకి అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్స్కి. అదేవిధంగా మనం ఏ డిపార్ట్మెంట్లో అయితే మనం జాబ్ అప్లై చేసుకోవాలనుకుంటున్నామో ఆ డిపార్ట్మెంట్కి కావాల్సిన ఆ డిపార్ట్మెంట్లోనే మనం ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేయాలి, సిరామిక్స్ అయితే సిరామిక్స్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది, అదేవిధంగా మెకానికల్ అయితే మెకానికల్ ఇంజనీరింగ్ లేదా ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఇవన్నీ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయితే మనం కలిగి ఉండాలన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఏజ్ లిమిట్ అయితే మినిమం 27 ఇయర్స్ అయితే ఉండాలి, అంతకుమించి ఉండకూడదు అనమాట. బార్ నాట్ ఎలియర్ దాన్ 1993 కంటే ముందు పుట్టుకుండా ఉండాలన్నమాట, వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్గా ఉంటారు. సో అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది, దాని తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది అనమాట. ఇక్కడ ఆన్లైన్ టెస్ట్లో చూసుకుంటే కనుక ఏమేమి ఉంటాయంటే జనరల్ అవేర్నెస్, న్యూమరికల్ అబిలిటీ, యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్, వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్ అని ఉంటుంది అనమాట. సో దాని తర్వాత వాళ్ళు ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు వచ్చేసి నెక్స్ట్ పర్సనల్ ఇంటర్వ్యూకి ప్రొసీడ్ అవుతారు. సో ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి ఎక్కడ పెడతారంటే ఇక్కడ చూసారు కదా ఈ సిటీస్లో అయితే మనకు ఉంటాయి. సో మనం అప్లికేషన్ ఫిల్ చేసుకునేటప్పుడు మనం ఏ సిటీ కావాలనుకుంటున్నామో ఆ సిటీ మనం పెట్టుకోవాలన్నమాట. సో పర్సనల్ ఇంటర్వ్యూ అనేది షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళని చేస్తారు. సో పే స్కేల్ కూడా చాలానే బాగుంది, ఎందుకంటే స్టార్టింగే ట్రైనీస్కి వచ్చి 20,000 ఇస్తున్నారు. సో వాళ్ళ కేటగిరీని బట్టి 20,000 to 46,000 వరకు ఉంది. సో ఇక్కడ వచ్చేసి మనకి అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది అనమాట, అది వచ్చేసి ప్రాసెసింగ్ ఫీజు వచ్చి 590 ఉంటుంది ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్కి, అండ్ ఎస్సీ వారికి అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్కి 295 రూపీస్ అయితే ఉంది. సో ఎలా అప్లై చేసుకోవాలంటే కనుక ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఒక లింక్ ఇచ్చారు వాళ్ళు, అది క్లిక్ చేసుకుంటే మనం ఆ సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవడం ఉంటుంది అనమాట. అదేవిధంగా ఆల్రెడీ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 24 జనవరిలోంది స్టార్ట్ అయింది, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసి లాస్ట్ డేట్ 13 ఫిబ్రవరి 2020 అనమాట. సో ఇప్పుడు మనకి లింక్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకుంటే కనుక ఇక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ఇదైతే వస్తుంది మనకి. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా లింక్ వచ్చింది. లింక్ వచ్చిన వెంటనే మనకు డైరెక్ట్గా హోమ్ పేజ్లోనే ఇక్కడ పెట్టడం జరిగింది కదా, ఎందుకంటే ఇది న్యూగా వచ్చింది నోటిఫికేషన్ కాబట్టి. క్లిక్ హియర్ టు రిజిస్టర్ ఆన్లైన్ ఫర్ ద
పోస్ట్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా క్లిక్ చేసుకున్నట్లయితే మనకి మరొకసారి డేటా అనేది ఇలా వస్తుంది. ఏంటంటే ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నామా ఇంట్లో, లేదంటే న్యూ యూజరా అని అడుగుతుంది. సో మనం ఇక్కడ న్యూ యూజర్ అని టైప్ చేసుకుందాం ఫస్ట్. టైప్ చేసుకున్న తర్వాత మరొకసారి అక్కడ ఇందాక చూసిన డేటాని మరొకసారి ఇక్కడ అడుగుతుంది అనమాట. ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్గా చదివారా లేదా అని చెప్పేసి లాస్ట్లో ఉంటుంది. ఐ హావ్ రీడ్ ద అండ్ అండర్స్టూడ్ ద గ్రిడ్ అని ఉంటుంది కదా, అది క్లిక్ చేసుకుని కంటిన్యూ చేసుకోండి. మీరు ఇలా కంటిన్యూ చేస్తే ఫస్ట్ వచ్చి బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది అనమాట. మీరు అయితే ఏ పోస్టింగ్, సపోజ్ మెకానికల్ పోస్టింగ్ అప్లై చేస్తున్నాను అనుకోండి, నేను మీ శాంపుల్కి మాత్రమే చూపిస్తున్నాను. సో నేషనాలిటీ వచ్చి ఇండియన్, అప్లికేషన్ నేమ్ వచ్చి నేను సపోజ్ మామూలుగా ఇస్తున్నాను అంతే. ఓ కేటగిరీ వచ్చేసి మీరు ఏ కేటగిరీ చేస్తారో ఆ కేటగిరీ అయితే మీరు తీసుకోండి. ఆర్వీఏ పర్సన్ 40% డిజబిలిటీ అంటే మీరు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అని అడుగుతుంది, నో అనుకోండి. మీరు జమ్మూ కాశ్మీర్లోంచా అని అడుగుతుంది, నో అనుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు తీసుకోండి. సపోజ్ నేను మామూలుగా ఇక్కడ తీసుకుంటున్నాను. సో ఇక్కడ చూపిస్తుంది అనమాట, మీరు ఇక్కడ టైప్ చేయగానే ఎన్ని ఎంత ఇయర్స్ ఎన్ని మంత్స్ ఎన్ని డేస్ అని కూడా చూపిస్తుంది. మెయిల్ ఐడి కూడా మీరు ఇక్కడ తీసుకోవచ్చు. నేను మామూలుగా ఇస్తున్నాను అనమాట. సో అదే మీరు ఇక్కడ కాపీ చేసి మొబైల్ నెంబర్ వచ్చి నేను ఇక్కడ మామూలుగా ఏదో ఒకటి తీసుకుంటున్నాను. అదేవిధంగా క్యాప్చా అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది మనం. నెక్స్ట్ ఇవన్నీ కొట్టిన తర్వాత సబ్మిట్ అని కొట్టండి. అప్పుడు మనకి ఇక్కడ ఒక పే ఇక్కడ వచ్చి వాళ్ళే మనకి ఒక లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇవ్వడం జరుగుతుంది. మీరు అది తీసుకోవాలి, మీరు అది నోట్ చేసుకుని ఇక్కడ క్లిక్ హియర్ టు లాగిన్ అని ఉంది కదా, మీరు దాన్ని క్లిక్ చేసుకుని ఈ లాగిన్ డేటా అనేది మీరు సేవ్ చేసుకోవాలి. జస్ట్ ఒక స్క్రీన్ షాట్ తీసుకుని ఇలా వచ్చింది కదా. తర్వాత ఇప్పుడు వచ్చిన మనకి ఇచ్చిన వాడు మనకు ప్రొవైడ్ చేసిన లాగిన్ ఐడిని మనం ఇక్కడ టైప్ చేయాలన్నమాట. సో నేను వాడు ఇచ్చిన డేటాని మనం టైప్ చేస్తున్నాను. ఇప్పుడు నేను టైప్ చేసిన తర్వాత సైన్ ఇన్ నొక్కితే వాళ్ళు వచ్చి ఓల్డ్ పాస్వర్డ్, వాళ్ళకి పాస్వర్డ్ ఇచ్చారు కదా, ఆ పాస్వర్డ్ మనం చేంజ్ చేసుకోమని అడుగుతుంది. సో చేంజ్ చేసుకునేటప్పుడు మనం ఇక్కడ కొన్ని కండిషన్స్ కూడా పెడతారు. ఇక్కడ చూడండి, మినిమం 8 to 12 క్యారెక్టర్స్ ఉండాలి, ఒక ఆల్ఫాబెట్ అనేది ఉండాలి, ఒక స్పెషల్ క్యారెక్టర్ అనేది ఉండాలి అంటారు. సో అదంతా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. సో నేను టైప్ చేసుకున్నాను పాస్వర్డ్ చేంజ్ చేసి, పాస్వర్డ్ సక్సెస్ఫుల్ చేంజ్ అయింది అన్నది. దాని తర్వాత ఇప్పుడు వచ్చేసి అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. మనం దీనికి అప్లై చేసుకుంటున్నాం కదా, ఇక్కడ మనకి మనం ఇవ్వాల్సిన డేటాని ఇక్కడ ఇచ్చుకోవాలి. మన అడ్రస్, మనం ఏ టెస్ట్ లొకాలిటీ ఏసీటీ ఇచ్చుకోవాలి అని అడుగుతుంది. దాని తర్వాత వచ్చేసి ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. దాని తర్వాత మీకు ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక అడుగుతుంది. నెక్స్ట్ వచ్చి మనకి ఫోటో అండ్ సిగ్నేచర్ వచ్చేసి మనం స్కాన్ చేసి పెట్టుకోవాలి. సో అవి అడుగుతుంది అనమాట. నెక్స్ట్ ఇందులో వచ్చి మీకు ఈ వీడియోలో నేను అన్నీ చూపించట్లేదు, ఎందుకంటే మళ్ళీ ఈ డేటా అనేది వాళ్ళ దగ్గర సేవ్ అవుతుంది కదా. సో ఇక్కడ వరకు నేను చూపిస్తున్నాను. ఇక్కడ నుండి వచ్చి ఇదంతా మీ పర్సనల్ డేటా కాబట్టి ఇవంతా మీకు తెలిసే ఉంటుంది కాబట్టి ఇక్కడ నుండి నేను ఇంకా చూపించట్లేదు. సో నెక్స్ట్ ఇవన్నీ టైప్ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ అని నొక్కుతూ ఉంటే ఇలా వచ్చి లాస్ట్లో వచ్చి మనకి మీ యొక్క నెంబర్ వస్తుంది అనమాట, మీ యొక్క అప్లికేషన్ నెంబర్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ ఎప్పుడైనా కావాలనుకుంటే కనుక మీకు ఇచ్చిన యూజర్ ఐడి అండ్ మీ పాస్వర్డ్ని క్లిక్ చేసుకుంటే కనుక ఆ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. వన్స్ వాళ్ళు వచ్చి డేట్ కన్ఫర్మ్ చేసిన తర్వాత మీకు అడ్మిట్ కార్డ్ అనేది మీ మెయిల్ కానీ వస్తుంది, లేదంటే ఇక్కడ కూడా వచ్చి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అడ్మిట్ కార్డ్ని. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఈ వీడియోని. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో మీరు మర్చిపోకుండా అప్లై చేయండి. ఎవరైతే ఎలిజిబులో తప్పకుండా ఈ వినియోగం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని భావిస్తున్నాను. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ముఖ్యంగా, ఎందుకంటే జాబ్ లేక ఈ కాలంలో చాలామంది ఉన్నారు కాబట్టి. సో ఇది ఒక మంచి అవకాశం. ఆంధ్రాలోనే వైజాగ్లో మనకి ఇలాంటి జాబ్స్ రావడం అంటే చాలా అరుది కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకోండి ఈ యొక్క వీడియో. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.